నర్సీపట్నం మున్సిపాలిటీ 24వ వార్డు ధనవిరెడ్డి వీధి శివపురంలో గల నూకాలమ్మ తల్లి ఆలయంకు తెలుగుదేశం పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్ ధనవిరెడ్డి మధు తన సొంత నిధులతో ఆలయంకు బోరు వేయించి అక్కడ చేతి పంపు ఏర్పాటు చేశారు. బుధవారం చేతి పంపును సంప్రదాయబద్ధంగా ధనవిరెడ్డి మధు దంపతులు నూకాలమ్మ తల్లికి విశిష్ట పూజలు చేసి వార్డు మహిళలకు జాగిటి ముక్క అరటి పళ్ళతో తాంబూలం అందజేసి చేతి పంపు ప్రారంభించారు. గుడి ప్రాంగణంలో కొబ్బరి మొక్కను నాటారు. ఈ సందర్భంగా అందరికి మిఠాయిలు పంచారు. ధనవిరెడ్డి మధు మాట్లాడుతూ మాజీ మంత్రి వర్యులు అయ్యన్న ప్రోత్సాహం, వారి స్ఫూర్తితో వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు సొంత నిధులతో చేస్తున్నట్లు దానికి గాను వార్డు యూత్ మరియు నాతోటి స్నేహితులు ఎంతగానో సహకరిస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పైల గోవిందు, డాక్టర్ కమలాకర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇరవై 27వ వార్డు కలిపి అందరూ కలిపి మంచి చేసుకున్నాం. నూకల తల్లి గుడి నిర్మించుకున్నాం అందరూ కలిపి. ధనవిరెడ్డి మధు గారు సొంత నిధులతో బోరు తవ్వడం జరిగింది. విధంగా ఆమె అందరూ కూడా సహకరించి ఆయనకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మా వార్డులో 24వ వార్డులో నూకలతల్లి గుడి దగ్గర బోరు ఓపెన్ చేయడం జరిగింది. ఇది నా సొంత ఖర్చులతో బోరు వేయించాను. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి సహకారంతో ఓపెన్ చేయడం జరిగింది. మేము మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఏ కార్యక్రమం చేసినా సరే అయ్యన్న పాత్ర గారి ప్రోత్సాహం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన ప్రోత్సాహం వల్లే ఇలాగా మేము నలుగురికి ఉపయోగపడే పనులు చేయగలుగుతున్నాం. ఆయన ఒకటే చెప్తారు మాకు ఎప్పుడూ అయ్యన్న పాత్ర గారు, నలుగురికి ఉపయోగపడే పని చేస్తే వాళ్ళే మిమ్మల్ని గుర్తిస్తారని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. రాజకీయంగా ఎదగడానికి కానీ దేనికైనా సరే నలుగురికి పనికొచ్చి పని చేస్తే వాళ్ళే మిమ్మల్ని గుర్తిస్తారని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన మార్గంలోనే మేము నడుస్తున్నాం. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. నా సాయశక్తిగా నా వంతు కృషిగా ఎంతో కొంత వార్డుకి చేద్దామనే ఉద్దేశం మీద ఇలాగా బోరు కార్యక్రమం అది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవింద్ బాబు కానీ, మౌలి కానీ, నాయుడు బాబు కానీ, డాక్టర్ గారు కానీ, నూకరాజ్ అని వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఎంతో కృషి చేసి నాకు సపోర్ట్ చేశారు. ప్రతిదీ కూడా వాళ్ళ సొంత పనిలాగా చేసి ఈ వ్యవహారాన్ని ఎంత చక్కగా సక్సెస్ అయ్యేలా చూశారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తల్లి అందరికీ కూడా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు. 24వ వార్డులోని శివపురంలోని ధనవిరెడ్డి మధు సొంత నిధులతో ఏర్పాటు చేశారు. అయితే ఇది 10 రోజుల క్రితమే మేము బోరు తీయించగా ముహూర్తం కోసం వెయిట్ చేసాము. వెయిట్ చేసి బోరు ఈరోజు వేయడం జరిగింది. అయితే ఈ రెండు వార్డులు అంటే శివపురం కలిపి మొత్తం వార్డులు అంటే పెట్టి సరే కానీ అభివృద్ధి పనులు ఏదైనా సరే కలిపి చేసేవాళ్ళని అంతనా. అయితే మా తెలుగుదేశం పార్టీ సహకారంతో అయ్యన్న పాత్ర గారు ఆశీస్సులతో మేము ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకెళ్ళి చేస్తూ ఉంటాను. ఈ బోరు వేయడానికి సహకరించిన ఈ నాయుడు బాబు కానీ, మోకరాజు కానీ, గణేష్ వీళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ బోరు వేయడం అందరికీ నిజంగా చాలా మాకు కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. అమ్మవారి గుడికి బోరేయించడం మంచి కార్యక్రమంతో మేము మొదలెట్టాము. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ అందరి దీవులతో చేస్తామనేసి ఈ నూకాల తల్లి చాలా గౌరవం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.